నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు ఒక దుర్ఘటన జరిగిందండి. వరంగల్ లో మండి బజార్ లో ఒక అరబిక్ స్కూల్ ఉండింది. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఈ జమిమియా మహమ్మదియా కరీల్ ఉలూమ్ మండి బజార్ అనేది కదా బోర్డు, ఇది ఒక స్కూల్ అండి. ఇది ఒక అరబిక్ స్కూల్. అయితే ఈ రోజున వాళ్ళకి పాఠశాలల్లో పాఠాలు బోధిస్తున్న సమయంలోనే కుక్కర్ పేలింది అంటున్నారు. మరి ఆ కుక్కర్ పేలి ఆ దుర్ఘటనలో నలుగురికి అస్వస్థతకు గురైనారు. అయితే నలుగురు బాలురు ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అంటున్నారు. అసలు ఈ దుర్ఘటనకు కారణం ఏంటి? అసలు ఈ అరేబిక్ స్కూల్ సమ్మర్లో కూడా రన్ అవుతుందా? అసలు పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఇది ఎలాంటి జాగ్రత్తలతో నడుస్తుంది? అసలు ఈ ఇన్సిడెంట్కి కారణాలు ఏంటి? అన్ని విషయాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి సార్. నమస్తే అండి. సార్, అసలు ఏం జరిగింది? పిల్లలు ఆ అస్వస్థతకు గురవడానికి కారణం ఏంటి? ఇవాళ జుమ్మా ఉన్నది, ఫ్రైడే, ఇక్కడ సెలవు ఉంటుంది. మా వంట చేసి ఆమె రాలేదు. ఇవాళ మా దగ్గర ఒక వాడంగా పని చేసేటానికి నవాజ్ షరీఫ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎప్పుడైనా ఆమె రాలుకుంటే ఆయనే వంట చేస్తాడు. ఇద్దరు ముగ్గురు పిల్లగాళ్ళు ఆయనకు సహాయత చేసేటానికి ఆయనతో సహా ఉంటారు. అంటే ఇది హాస్టల్ లాగా, ఇది హాస్టల్ ఉన్నది, ఇది ఏటీ పీపుల్ సింగిల్ లా ఉంటది. అంటే ఇప్పుడు మీకు సమ్మర్ లాగా ఏమి? సమ్మర్ లాగా ఇది రంజాన్ పట్టి ఒక మాకు ఇది సెలవులు ఉంటది. ఓకే. అయితే ఇవాళ రాలేదు ఆయన. నేను వంట చేయాలి అని నేను చెప్పేశాను ఆయనకు. ఆయన వంట చేస్తా ఉండే ఒక కుక్కర్లా పప్పు చేసి గల్లె కాసి పక్కన పెట్టి పొయ్యి మీద పెట్టేసిండు. పొయ్యి పెట్టినాక అది అయినాక తీసి కింద పెట్టిండు. మూటి తీసేసిండు, సీటి తీసేసిండు. ఇద్దరు పిల్లగాళ్ళు అది గాలి వెళ్ళాలని వెయిట్ చూస్తూ ఉన్నారు. వెంటనే ఒక పిల్లగాడు వచ్చి కట్టెతో మూతిని కొట్టేసిండు. కొట్టేస్తే మొత్తం గాలి పైకి వచ్చి పిల్లగాళ్ళకి తలిగింది. ఒక ఆయనకి ఎత్తు కాలిపోయింది, ఇక్కడ కాలిపోయింది. వంట చేసి అనే మన నవాజ్ షరీఫ్ ను ఈ చేతు కాలిపోయింది. అంతే జరిగింది. అంటే కుక్కర్ పేలడం వల్లనే జరిగింది. అది కూడా ప్రెషర్ కుక్కర్ వల్ల. అది ప్రెషర్ కుక్కర్. అయితే నలుగురికి ఇప్పుడు ఇన్సిడెంట్ లో గాయాలైనాయండి? గాయాలంటే కొద్ది కొద్దిగా అయినాయి. ఒక్క ఆయన ఒక్క వ్యక్తి చాలా ఎక్కువ అయింది అన్నట్టు. ఏమన్నారండి డాక్టర్లు చూసి? మరి డాక్టర్లు చూసి మన కేసు ఇట్లా రాసేటానికి పోలీసు కూడా వచ్చిండు. వాళ్ళు చూసిపోయిండు. ఎంఈఓ సార్ వాళ్ళు కూడా వచ్చిండు. ఏం జరిగింది, ఎట్లా ఉన్నది? ఆ కుక్కర్ ని చూస్తే తెలుస్తాయి కుక్కర్ మంచిగా ఉన్నది. ఏం బస్ట్ కాలేదు, ఏం కాలేదు. జరిగింది ఇదే. వెంటనే తీసి కింది పెట్టినాక గాలి వెళ్ళాలని సీటీ తీసేసిండు. ఆ గాలి వెళ్తా ఉన్నప్పుడు ఒక పిల్లవాడు వచ్చి కట్టేతో మూతిని కొట్టేసిండు. అదే గాలి పైకి వచ్చి మరి పప్పు గిడి ఇటువంటి కాలేదు, అక్కడనే ఉన్నది. మరి వాళ్ళకి ఎట్లా తగిలినాయండి? ఇది ఈ గాలి గల్ల ఉండేది గాలి. ప్రెషర్ వల్ల కాలిందా? వేడి ప్రెషర్ వల్ల కాలి ఉంటుందా? అయితే అంటే నార్మల్ గా వాళ్ళు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారా? పిల్లలు కూడా? పిల్లలు కూడా వాళ్ళకు ట్రైనింగ్ ఉన్నది. అంటే ఈ వంట చేయడం అనేది కూడా ఒక ట్రైనింగ్ తెలుసు వాళ్ళకు మొత్తం. అంటే నార్మల్ గా అంటే ఒక 18 ఇయర్స్ దాటకపోతే కనుక వాళ్ళకి ఎలాంటి పని చెప్పకూడదు అంటారు కదా. హాస్టల్స్ లలో స్కూల్స్ లలో మీకు తెలుసు, చిన్న పిల్లగాళ్ళు బయట పని చేస్తారు, లోపల పని చేయరు. ఆయన ఒక్కడ ఆయన ఉన్నప్పుడు వాళ్ళకి సహాయత చేసి దాన్ని వాళ్ళు పోయినాడు. అది కింద పెట్టినాం కాదు, ఇట్లనే ఉన్నది కదా. ఆయన కూడా చూసుకుంటున్నాడు కానీ పిల్లగాడు అట్లా చేసిండు. రైట్. అయితే విన్నారు కదండి, అయితే ప్రమాదవశాత్తు ఈ రోజున రావాల్సిన ఏదైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో వంట వాళ్ళు రాలేదంట. ఒక్కటే వార్డెన్ ఉన్నారంట. ఆ వార్డెన్ తో పాటు పిల్లలు సహాయ సహకారాల కోసం అని చెప్పి లోపలికి వెళ్ళారు కిచెన్ లోకి. అయితే వెళ్ళినప్పుడు సందర్భంలో ఆ కుక్కర్ అనేది వాళ్ళు పప్పు పెట్టడం జరిగిందంట. ఆ కుక్కర్ ని పక్కన పెట్టిన తర్వాత అందులో పిల్లలు అత్యుత్సాహంతో ఆ కుక్కర్ మీద మూతని కదిలియడం జరిగింది. దాంతో ప్రెషర్ పైకి రావడం వల్ల ఆ ప్రెషర్ వల్ల అటాక్ జరిగింది అని అయితే వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రిన్సిపల్ గారితో మనం మాట్లాడడం జరిగింది. అయితే నలుగురు పిల్లలకి గాయాలయ్యాయి, ఇప్పుడు ఎంజిఎం లో చికిత్స పొందుతున్నారు. ముగ్గురు పిల్లలకి గాయాలయ్యాయి అంట. అయితే ఎంజిఎం లో చికిత్స పొందుతున్నారు. ఒకసారి అయితే అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది అయితే తెలుసుకుందాం. మొత్తానికి ఇది స్కూల్ అనేది ఎలా ఉంటుందంటే, అరబిక్ స్కూల్ వీళ్ళది రంజాన్ నుంచి రంజాన్ వరకు ఒక సీజన్ ఉంటుందండి. మన నార్మల్ స్కూల్స్ లాగా కాకుండా అకాడమిక్ ఇయర్ అనేది రంజాన్ నుంచి రంజాన్ వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళకు హాలిడేస్ అనేవి ఏమీ లేవు. ఇదంతా చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ మొత్తం కూడా హాస్టల్. ఇందులో పిల్లలందరూ స్టే చేస్తారు, ఇక్కడే ఉంటారు, ఇక్కడే తినడం జరుగుతుంది, ఇక్కడే పడుకోవడం జరుగుతుంది. అయితే ఆ సందర్భంలో వీళ్ళు అన్ని విషయాలు కానీ
చదువుతో పాటు అన్ని నేర్చుకుంటారు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. అయితే అదే విషయంలో కిచెన్ కి అయితే వాళ్ళు వెళ్ళడం జరిగింది అని అయితే ప్రిన్సిపల్ గారు ఇప్పుడు చెప్పారు. ఏదేమైనా ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల చిన్నపిల్లలు భవిష్యత్తు అయితే దెబ్బతింటుంది అని చెప్పాలి. అది ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కొంచెం కేర్ తీసుకుంటే బాగుండేది. అయితే ఇప్పుడు ఎంజిఎం వెళ్ళైతే వాళ్ళ పిల్లల విషయం ఎలా ఉంది అనేది అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఉన్న ఈ అరబిక్ స్కూల్ లోపలనే ఉన్నామండి. అయితే కిచెన్ లోకి వెళ్తున్నాము. ఇదంతా కూడా వీళ్ళ కిచెన్ ఏరియా అన్నమాట. ఇక్కడే ప్రతిరోజు వీళ్ళు ఇక్కడ ఉండే పిల్లలందరికీ కూడా వంట చేయడం జరుగుతుంది. అయితే మీరు చూస్తున్నట్టుగా ఇక్కడ ఈ స్టవ్ దగ్గరనే వీళ్ళు కుక్కర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ లలో చూడొచ్చు, ఇక్కడ ఈ కుక్కరే ఇది ప్లేస్ చేశారు. అయితే దీనికి పైన మూత ఏదైతే ఉంటుందో దాన్ని ప్రెషర్ పెట్టి దానిలో పెడతారు కదా. అయితే ఆ పెట్టిన సందర్భంలో ఏం కాలేదు, కానీ పక్కన తీసి పెట్టినప్పుడు వాళ్ళ పిల్లలనే ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం కూడా ఆ కట్టతో ఆ ప్రెషర్ పోవాలని టచ్ చేశారంట. దానివల్ల ఇన్సిడెంట్ జరిగిందని అయితే వీళ్ళు అంటున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా వాళ్ళు పొద్దున్న నుంచి కూడా ఏరియాకి రాలేదంట. అయితే ప్రమాదవశాత్తు జరిగిందని అయితే వీళ్ళు అంటున్నారు. ఈ కిచెన్ కి సంబంధించి ఇదంతా కూడా గాలి అసలు చొరబడని ప్లేస్ లాగా అయితే ఉంది వీళ్ళకు. ఇక్కడ లోపల ఇక్కడే వంట చేస్తారంట ప్రతిరోజు. ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్ మొత్తానికైతే. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఒకసారి అడిగి ప్రస్తుతం మనం ఎంజిఎం లో ఉన్నామండి. ఇక్కడే చిన్నారులు వైద్యం అయితే ఇక్కడ జరుగుతుంది చిన్నారులకి. అయితే ముగ్గురు చిన్నారులు బాగా గాయపడ్డారని అయితే అంటున్నారు ఆ కుక్కర్ పెళ్లిన సంఘటనలో. అయితే ఇక్కడ వీళ్ళు ఉండరు, పేరెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉండరట అండి. బీహార్ నుంచి వస్తారంట వాళ్ళ పిల్లలు, ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారట. అయితే వీళ్ళు ఇక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఇక్కడ హాస్టల్లో జాయిన్ చేయడం జరిగింది. మరి పిల్లల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగానే ఉంది, చాలా డేంజరస్ లో లేవు అని డాక్టర్లు చెప్పిండ్రు. ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాయి కానీ అంటే పూర్తిగా ఎక్కడ వరకు కాలిపోయింది? ఒక్కడికి చాలా అయిపోయినాయి, చాలా అయింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయినాయి, ఇంకా చేతులు కూడా అయినాయి. ఒక్కరికి కొంచెమే అయింది హెడ్ మీద అయినాయి, ఇంకా ఒకరిని ఇక్కడ చీక్స్ లో ఇక్కడ చెస్ట్ లో అయినాయి. వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేశారా? పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేసిన, కానీ బీహార్ వాళ్ళు కదా, వాళ్ళది వాళ్ళు ఎవరు తీసుకొచ్చినారో వాళ్ళే ఇన్ఫార్మ్ చేసిండు. ఆ టీచర్ కి కూడా కలిసింది, వాళ్ళకి ఎవరు తీసుకొచ్చినారని వాడు సార్ కి కూడా కలిసింది. ఆయన కూడా ఇక్కడ ఉన్నారా, చికిత్స పొందుతున్నారా? కాదు కాదు, వాళ్ళు హాస్టల్లో ఉన్నాయి, కొంచెమే అయినాయి వాళ్ళకి డిశ్చార్జ్ చేయండి. డాక్టర్లు ఎన్ని రోజులు ఉండాలన్నారు? అంత సెట్ అవుతుంది అంటున్నా మరి? సెట్ అయిపోతే రెండు రోజులు చూస్తా తర్వాత చెప్తా అని చెప్పింది. రెండు రోజుల్లో అయిపోతాయి, అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాయి అని చెప్పినారు డాక్టర్. అంటే కేరింగ్ లేకున్నా లేదంటే ఎందుకు ఈ సంఘటన జరిగింది అంటారు? అసలు మేము కిచెన్ లో కొనుక్కో చూసాము, చూసినట్టయితే మొత్తం కూడా పేలిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి అంత నిజా అంటే ఏమంటారు, జాగ్రత్తగా లేకుండా ఉన్నారా లేదంటే అది ప్రమాదంగా జరిగిందా? కాదు కాదు, అట్లా కాదు, ఇవాళ ఫ్రైడే కదా, హాస్టల్ కి హాలిడే ఉంటుంది, రోజు క్లాస్ లో ఉంటారు పోరగాళ్ళు. ఇవాళ ఫ్రైడే ఉన్నాయి కాబట్టి అక్కడ ఆడుకుంటున్నారు. అది కుక్క రాలేదు, ఇవాళ కుక్క రాకపోతే ఆ టీచర్ వాళ్ళు ఎవరు తీసుకొచ్చినారు ఆ టీచరే కుక్ చేస్తున్నారు. కుకింగ్ చేస్తే ఈ పొరగాళ్ళు బాల్ పోతే అక్కడ పోయిండు కిచెన్లో, అప్పుడే వాడు తీసిండు కుకర్. కుక్కర్ డక్కన తీస్తే అది బ్లాస్ట్ అయిపోయింది, పొరగాళ్ళ మీద అయిపోయింది, పప్పు పడింది. అయితే మేము అక్కడ ప్రిన్సిపాల్తో మాట్లాడినప్పుడు పప్పు కాదు ప్రెషర్ వల్ల వేడి వల్ల కాలింది అన్నారు. అదే వేడి కుక్కర్లో పప్పు ఉండే, అది ప్రెషర్లో పడిపోయి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకైతే ఏం కాదు. రైట్, విన్నారు కదండి. అయితే బాల్ ఆడుకుంటున్నారంట బయట కిచెన్ బయట వాళ్ళకి, అప్పుడు ఆ సంఘటన జరిగినప్పుడు. అయితే బాల్ లోపలికి వెళ్ళడం వల్ల వాళ్ళు లోపల కిచెన్ దాకా వెళ్ళడం జరిగిందని అండి అయితే ఇక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఈ సంఘటన మాత్రము దురదృష్టకరమని చెప్పాలి. పేరెంట్స్ మాత్రం ఇక్కడ ఉండరంట, ఇన్ఫార్మ్ అయితే చేశారట. కానీ వీళ్ళకి మిడిల్లో ఒక పర్సన్ ఉంటారు పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేయడానికి, ఆ పర్సన్కి అయితే వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట. పేరెంట్స్ వరకు వెళ్ళిందా వెళ్ళలేదా తెలియదు. అయితే ఇక్కడ ఈ వార్డులో వాళ్ళకి చికిత్స అయితే జరుగుతుంది. ముగ్గురు కూడా ప్రమాద జరిగినప్పటికీ అదృష్టం అనుకోవాలి, కొంచెం ఏమి ప్రాణ నష్టం అయితే లేదు. కాకపోతే కొన్ని రోజులు పడుతుంది వాళ్ళు కోలుకోవడానికి. ఇప్పుడైతే స్టేబుల్ గా ఉన్నారైతే డాక్టర్ వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగిందంట. ఏదేమైనా ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త మేనేజ్మెంట్కి కానీ స్కూల్కి కానీ చాలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకైతే హాలిడేస్ లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. ఈ సంఘటనకు కారణమైతే కుక్కర్ పేలడం అని అయితే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే స్పష్టంగా తెలిపారు.